ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా మేము ఈవెంట్స్ కోసం ఎక్కడికో వెళ్తాం, ఏం మీ మాల్కి వచ్చేసి సరిపోతుంది, అందరు ఇక్కడే వచ్చేస్తున్నారు. లేదు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీ అందరికి తెలిసినట్టు ఎక్స్ట్రాడినరీ సినిమా రిలీజ్ అవుతుంది ఇదే December 8th. అండ్ మిమ్మల్ని యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీలో ఎంతమందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండాలని ఉంటుంది? అంటే మీ అందరూ యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, బట్ ఐ థింక్ ఒక క్యూఎన్ఏ ఉంది. ఈ బుడ్డోడు వాళ్ళు క్యూట్గా అన్నాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాను నిన్ను. వాళ్ళతో పాటు ఇంకో పాప ఉంది, తను కూడా తీసుకెళ్ళిపోవాలి. ఓకే, సో ఇంకా ఒక క్యూఎన్ఏ సెషన్ ఉంది కదండి, ఉంది కదా, మనం లేటర్ చేద్దాం లీలా. ఫస్ట్ యూ అడ్రస్. ఓకే, సో క్యూఎన్ఏ సెషన్స్ లో నా గురించి, మీ గురించి తెలుసుకోవడానికి, నా గురించి మీరు తెలుసుకోవడానికి ఒక క్యూఎన్ఏ సెషన్ ఉంది. సో అప్పుడు ఇంకా మాట్లాడదాం. సో అంటిల్ దెన్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ లీలా. అండ్ ఇప్పుడు మన నితిన్ గారు మాట్లాడతారు. హాయ్ అండి. హాయ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ హియర్. సో పేషెన్స్, థ్యాంక్ యూ మీ అందరికీ. టాప్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి, మిడిల్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఈ సినిమా వస్తుందండి, December 8th వస్తుంది, అంటే నెక్స్ట్ ఫ్రైడే. సో ఇవర్ సాటర్డే కాబట్టి మీ అందరు కూడా సేమ్ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ రావాలి థియేటర్కి వచ్చే సినిమా చూడండి. సినిమాలో చాలా చాలా ఎక్స్ట్రా ఫన్ ఉంటుంది. యూ విల్ లాఫ్ యువర్ గట్స్ అవుట్, ఇది నా ప్రామిస్. అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. అండ్ యాక్చువల్లీ లీలాతో యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్ ఆబ్వియస్లీ. అండ్ ఈ ప్రమోషన్స్ కూడా తిన్నడం ఇవాళ ఫస్ట్ డే. నిన్న మనం రమ్మట్లేదు, తను రాలేదు ఏ స్టూడియోలో ఈత ఏంటి అని. క్రౌడ్ అనగా వచ్చింది బయటికి, అనగానే తన ఫ్యాన్స్తో క్రౌడ్ వచ్చింది బయటికి. సో అటు థ్యాంక్ యూ ఆల్. బిజీ పాప, బిజీ పాప. సో ఈ సినిమా మాకు డెఫినెట్లీ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్. యూ విల్ డెఫినెట్ లైక్ ద మూవీ. ప్లీజ్ December 8th నాడు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా చూడండి. విల్ స్టార్ట్ ద క్యూఎన్ఏ విత్ యా. యాక్చువల్లీ మేము కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి, బికాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీ ఆల్రెడీ. సో నితిన్ ఫర్ యూ లైక్ కొన్ని క్వశ్చన్స్ అన్నమాట వీళ్ళ నుంచి, క్రౌడ్ నుంచి. సో ఫస్ట్ మీరు వన్ లైక్, డిస్లైక్ అండ్ టాలరేట్ అబౌట్ శ్రీలీల ఏం చెప్తారు? డిస్లైక్ అండ్ లైక్ అండ్ టాలరేట్ ఏంటి, ఏం చెప్తారు మాకు చెప్పాలంటే ఆ విషయం? లైక్ అంటే ఇస్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, వెరీ గుడ్ డాన్సర్ అంత. డిస్లైక్ అంటే మరి షీఈస్ డూయింగ్ సో మెనీ మూవీస్ ఆల్ ద టైమ్, ఒక్కసారి ఇన్సమల్ చేస్తుంది. మేమేమో 2 మూవీస్కి మాకు వికెట్ టైర్డ్, తిను డైలీ 3 మూవీస్ షూటింగ్లు సెట్లు. సో ఇట్స్ ఇట్ టేక్స్ 200 హెల్త్. సో అదొక డిస్లైక్. సో కొంచెం చాలా బిజీ అవడం వల్ల డేట్స్ కొంచెం కష్టం అయిపోతూ ఉంటాయి. ఓకే, అండ్ టాలరేట్ ఏం చేస్తూ ఉంటారు? టాలరేట్ తిన్న ఎనర్జీ షీస్ లైక్ లైఫ్ బ్యారన్ సెట్స్. సో తన ఎనర్జీని టాలరేట్. ఓకే, సూపర్. అండ్ ఫర్ లీలా, ఓకే లీలా, మీకు మీ గురించి ఒక ఎక్స్ట్రాడినరీగా నచ్చిన విషయం ఏదైనా చెప్పాలి, మీలో మీకు నచ్చిన ఎక్స్ట్రాడినరీ విషయం. అది వేరే వాళ్ళు చెప్పాలి కదా. అయితే నితిన్ గారు చెప్పండి, మీరు నితిన్ గారు మీ గురించి చెప్తారు. ఎక్స్ట్రాడినరీ, ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే ఒక టైటిల్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, బికాస్ ఫ్రమ్ అ హ్యూమన్ బీయింగ్ టు అన్ యాక్టర్ టు పేషెన్స్ టు కేర్ ఎవ్రీథింగ్ హీస్ ఎక్స్ట్రాడినరీ. సో నితిన్ గారిని అడిగితే ఈ క్వశ్చన్ అడిగింది నా గురించా తన గురించా? అంటే యాక్చువల్లీ తనలో తనది ఏంటి అని అడిగితే లేదు, ఎవరికైనా మైక్ ఇవ్వండి అంది తను సింపుల్ గా. తిను ఎక్స్ట్రాడినరీ చెప్తానండి. యాక్చువల్లీ తిను షీ స్టడీస్, షీఈస్ డూయింగ్ అ మెడిసిన్. తను మెడిసిన్ చేస్తూ కూడా షీఈస్ యాక్టింగ్లో, అండ్ షీఈస్ లెర్నింగ్ ఈవెన్ ఏమంటారు మ్యూజిక్. షీఈస్ ద ట్రైన్డ్ కథకళి డాన్సర్, స్టేట్ లెవెల్ స్విమ్మర్, హాకీ ప్లేయర్, కుంఫూ టైక్వాండో ఆడుతుంది, ఇంకా సకల కళా వల్లపట్లాగా తిను అన్నింటిలో ప్రావీణ్యం పొందింది. అండ్ అట్ సేమ్ టైమ్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్ అట్ సేమ్ టైమ్. సో షీఈస్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. దాట్స్ వాట్ మేక్స్ హర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉమెన్. కాదు, ఇవన్నీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి చేస్తారని విన్నాను, కానీ ఒకే మనిషి ఇన్ని చేస్తారని ఇప్పుడు అన్ని చేస్తుంది. అదే కదా. సో నిజంగా నితిన్ ఫర్ యూ ఓన్లీ, కీప్ విత్ యూ మైక్. సో
యా మీ సింగిల్ శాంతం సాంగ్ ఉంది కదా అది ఇప్పుడు సో ఇప్పుడు ఏ హీరోకి డెడికేట్ చేస్తారు అది బికాజ్ మీరు ఇప్పుడు సింగిల్ కాదు అవును కదా ఆ సింగిల్ అంటే ప్రభాస్ కి ప్రభాస్ క్రేజీ ఓకే యా విల్ ట్రై ఆఫ్టర్ దిస్ క్వశ్చన్స్ అండ్ ఓకే లీలా మీరు మీ ఇంట్లో డేంజర్ పిల్లనా ఆర్ ఓలే ఓలే పాపాయ వాళ్ళు అడుగుతున్నారు టేక్ ద మైక్ కొంచెం కొంచెం సెల్ఫీ తీయండి డేంజర్ పిల్ల ఓలే ఓలే పాపాయ బేసిక్గా మా ఇంట్లో ఏ ఇట్రా బి ఇలాంటి పెట్ నేమ్స్ ఉంటాయి ఇంత పెద్ద పెద్ద నేమ్స్ ఉంటాయి బట్ ఐ థింక్ నా ఓలే ఓలే పాపాయ సాంగ్ యాక్చువల్లీ ఇంట్లో డేంజర్ పిల్ల వాళ్ళ మమ్మీ వస్తే ఒలవలే పాప అయిపోద్ది ఓ మమ్మీని చూడగానే అనమాట ఓకే రెండు చాలా ఆప్ట్ అవుతాయి లీలాకి అండ్ ఓకే యాక్చువల్లీ నితిన్ గారు లీలా డిమాండ్ మేరకు మామూలుగా మేము క్వశ్చన్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా అని కొన్ని క్వశ్చన్స్ రాసి పెట్టుకోవడం జరిగింది మీ వైపు నుంచి మీరు ఇచ్చినవి బట్ కొంతమందికి మైక్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము సో నితిన్ గారు ఫ్యాన్స్కి అండ్ లీలా ఫ్యాన్స్కి సో విల్ గివ్ ఇట్ ఎ మైక్ మీరు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కి సంబంధించిన ప్రశ్నలు నితిన్ గారికి సంబంధించిన ప్రశ్నలు శ్రీలీలాకి సంబంధించిన ప్రశ్నలు ఆన్సర్లు చెప్పే ప్రశ్నలు అడగాల్సిందిగా ఒకసారి మీ దగ్గర మైక్ ఉంచేసేయండి అండ్ మైక్ అట్టివ్వండి అమ్మా ఇవ్వండి అటు మైక్ ఓకే అడగండి ఎవరిని అడుగుతున్నామ్మా లీలా ఓకే హలో హలో ఇక్కడ ఇక్కడ ఓకే నా పేరైతే మహేష్ శ్రీలీల మ్యామ్ మీకోసం ఒకటి మిమ్మల్ని చూసిన వెంటనే మా కుర్రాళ్ళు అందరు చేస్తారు గోల గోల ఎందుకంటే మీరు ఎప్పుడు ఉంటారు మీలా ఐ లవ్ యూ శ్రీలీల మ్యామ్ వన్ సెకండ్ మ్యామ్ ప్లీజ్ వన్ సెకండ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వన్ సెకండ్ వస్తున్నారు మ్యామ్ వన్ సెకండ్ మ్యామ్ బాబా బాబా మైక్ ఇవ్వగానే యూటిలైజ్ చేసుకోవడం అంటే ఏంటో అనుకున్నాం ఇది బాబు షేకెండ్ నుంచి మళ్ళీ లీలని ఇక్కడికి పంపించాలి ఓకే ఓకే మరీ మరీ ప్రాస ఎక్కువ ఎక్కువ కాకుండా ప్లీజ్ మీరు మైక్ ఇవ్వండి అటు పక్కన నెక్స్ట్ నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్ భయ్యా హాయ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ కదా ఆయన దగ్గర నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఏంటి ఇన్స్పైర్ అంటే టు బి వెరీ గ్రౌండెడ్ అండ్ టు బి వెరీ జెన్యూన్ జెన్యూన్ పర్సనాలిటీ అంటే దాంట్లో ఏమైనా రాసి పంపించారా ఇది మరీ కొత్తగా ఉంది మంచి ఐడియా ఎవరిది ఏం జరుగుతుంది అయ్యా ఎవరు మీరంతా fans of Pawan Kalyan sir and you anna I love you anna thank you thank you thank you thank you so much ila kuda pampichachani prema ni ippudu ardhayindi chaala chaala creative ga alochincharu I appreciate that super okay next question next question next mic even mi left lo mitra anna mi left lo సో యాక్చువల్లీ వక్కంట వంశి హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటది స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కూడా మీకు సేమ్ అలా అట్లానే ఉంటుంది డెఫినెట్లీ సినిమా చాలా స్ట్రాంగ్ ఉంటుంది నేను చేసిన 32 మూవీస్ లో దిస్ మై మోస్ట్ బెస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ వక్కంట గారి సినిమాలో కూడా దిస్ ద మోస్ట్ బెస్ట్ క్యారెక్టరైజేషన్ మీ కామెడీ టైమింగ్ నేను పెద్ద ఫ్యాన్ అన్న ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో మీకు కిలోల ఉంటాయి కిలోల లెక్కల చాలా చాలా బాగుంటుంది కామెడీ సినిమా థ్యాంక్ యూ Next. Love you too. Next question, please. Hello. Prasanna Dagar gaane arustar. Okay, next. Hello, Geeta gar. Cheppandi, ekkada unnaru mic? Ah, okay, adagandi evarni? Nitin anna. Nitin garni. Nitin anna. Yeah. Mee early career lo koncham meeku struggle ayyaru kada. Yeah. Appudu meer teeskunna tips enti anna? టిప్స్ ఏమి ఒకటే ఒకటే అంటే జస్ట్ బి వెరీ స్ట్రాంగ్ గట్టిగా నమ్మాలి ఇవాళ నువ్వు కింద పడచ్చు కానీ రేపు గ్యారంటీ పైకిలు ఇస్తావు అని నమ్మకం నీళ్ళు ఉండాలి అలా ఉన్న రోజు నువ్వు పడుతూ ఉంటావు వన్ డే ఖచ్చితంగా పైకిలు ఇస్తావు అదే ఫాలో ఇప్పుడు
ఏంటమ్మా ఏంటి ఏం కావాలి డాన్స్ లీనానా ఏ డాన్స్ చేయాలి ఓ నేను మాల్లో ఉన్నా డాన్స్ నేను మాల్లో ఉన్నా నాకు తెలియదు డాన్స్ చేయాలి నేను మాల్లో ఉన్నా నో ఫర్ డాన్స్ ఫ్యాన్ నేను కదా అక్కడ అడుగుతున్నా డాన్స్ డాన్స్ అని అయ్యో ఏదో సో ఒక చిన్న స్టెప్ వేస్తే తెలియదు చాలా ఓపిక ఉన్నట్టుంది ఇన్ని సాంగ్లు చూస్తున్నా ఇంకా చేయమంటున్నారు లాస్ట్ లో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సాంగ్ కి ఒలలే పాపై మా సాంగ్ చేస్తావా డేంజర్ డేంజర్ పిల్ల ఓకే ఓకే బ్రో బ్రో ఇక్కడ ఇక్కడ అన్న నితిన్ అన్న ఇక్కడ 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 యా మిమ్మల్ని చూస్తుంటే శ్రీ ఆంజనేయం సినిమాలో గుర్తున్నట్లు వస్తున్నారు అందులో ఉన్నారు కదా మీ నుంచి మాకి హార్ట్ అటాక్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎప్పుడు చేస్తారు ఇది ఇలా సినిమా హార్ట్ అటాక్ యా హార్ట్ అటాక్ షో షో వి వాంట్ యు స్టార్ నితిన్ బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాను డిఫరెంట్ నెక్స్ట్ సినిమాలో చేస్తాను గ్యారెంటీ చేస్తాను